హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగే టీతో నా డేని స్టార్ట్ చేస్తున్నాను. టీ తాగిన తర్వాతే నేను ఏ పని అయినా చేసుకుంటానండి. టీ అయితే చేసుకుంటున్నాను, టీ తాగేసి ఇంటెనక చాలా వర్క్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను ఏమేమి చేయాలో, అవన్నీ చూపిస్తాను. టీ తాగేసి పని మొదలు పెడదామన్నట్టు ఇక పాలు తీసేసి టీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట. నాకు ట్రైపాడ్ ఒకటి లేదండి, అందుకే వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్రైపాడ్ ఒకటి తీసుకుంటాను మనీ ఉన్నప్పుడు. ప్రజెంట్గా మనీ లేక బాగా ఇబ్బంది పడుతున్నాను అన్నమాట ట్రైపాడ్ తీసుకోవడానికి. ట్రైపాడ్ తీసుకుంటే మంచిగా వీడియోస్ తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే పని చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైపోతుంది, ఎవరు హెల్ప్ చేయరన్నమాట. ఇక్కడైతే ఛాయ్ పోసేసుకున్నాను, చూసారా పొగలు వస్తుంది ఛాయ్ అయితే. ఛాయ్తో అయితే నా డేని స్టార్ట్ చేస్తానన్నమాట. ఛాయ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అదండి, ట్రైపాడ్ లేకపోవడం వల్ల వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు ట్రైపాడ్ లేదు, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా తీసుకుంటాను తొందరలోనే. ఇంతకుముందు మనీ ఉన్నప్పుడు మీషోలో ఆర్డర్ పెట్టాను, రాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. అది ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టాను, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూసారా నేను మొక్కలు వేస్తే బెండకాయ మొక్కలు మొత్తం తినేస్తుంది. ఆన్లైన్లో పెట్టాను కానీ అది వాటంతటా అవి క్యాన్సిల్ అయిపోయాయి, ఏమైందో అర్థం కాలేదు. బయటన్నా తీసుకుందామని చూస్తున్నా, బయటకి ఎప్పుడన్నా వెళ్తే కనుక ఖచ్చితంగా అయితే తీసుకుంటాను. ట్రైపాడ్ తీసుకుంటే అప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది, ఎందుకంటే నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే వర్క్ చేయాలి, నేనే అన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ట్రైపాడ్ తీసుకుంటే కనీసం ట్రైపాడ్కి మొబైల్ పెట్టేసన్నా వర్క్ చేసుకోవచ్చులే అన్నట్టు నేను చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ చూసారా వీటిని ఇక 9:30 ఆ టయానికి లోపల కట్టేసి మొత్తం క్లీన్ చేసేది. ఇక్కడ కలుపు కూడా బాగా మొలిచేసిందండి, ఆ కట్టెలని పక్కకి పెట్టేయాలన్నమాట. పక్కకు పెట్టేసి సొరకాయ ముక్కలకి పందిరేయాలన్నమాట. ఇక్కడైతే చూసారా మల్బరీ ఫ్రూట్స్, తాటి చెట్లు కోయించాం కదండి, అవి వచ్చి చెట్టు మీద పడ్డాయి అన్నమాట. దానివల్ల మొక్క చాలా డ్యామేజ్ అయిపోయింది. కొమ్మకు చూసారా ఎండిపోయింది, కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో దీనికైతే. అసలు చాలా వెయిట్ చేశాను దీనికోసం. మనకి కాయలు చేతికొచ్చే టయానికి అలా అయిపోయిందనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంక 2-3 మొక్కలు తెచ్చి పెడదాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం, మనీని బట్టి, చేతిలో మనీని బట్టి వెళ్ళి తీసుకుని వద్దామని అయితే నేనైతే చూస్తున్నాను అన్నమాట. వీటన్నిటిని ఎప్పుడు క్లీన్ చేయాలేమో అసలు అర్థం కావట్లేదు. చాలా మొక్కలు అంటే చాలా, ఇప్పుడైతే చిగురు వస్తుంది ప్రజెంట్గా అయితే. మొక్కలకి ప్రజెంట్గా వాటర్ లేవు, పంపు దగ్గర బోరింగ్ దగ్గర నుండి అయితే వాటర్ తెచ్చి మొక్కలకి పోయాలన్నమాట. నేనైతే మొక్కలకి ఎటువంటి రసాయనాలు అయితే ఇవ్వనండి, ఆర్గానిక్గానే ఇస్తాను. మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా, నేను ఏ విధంగా చేసుకుంటాను ఏంటి అనేది. కొంచెం టైం పడుతుంది, నా మొబైల్ కూడా ఒకటి బాగాలేదు, చేతిలో ట్రైపాడ్ లేదు, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇబ్బంది దానివల్ల అసలు వీడియోస్ కూడా కొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలనేసి అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే ట్రై చేస్తాను. ఈ మిర్చి మొక్క చూసారా, ఇది అనంతటా అదే మొలిచింది పైకి. మరి దీని సూర్యముఖి మిర్చి అంటారా ఏమంటారు నాకైతే తెలియదులే, కానీ పైకే కాసినాయి కాయలు, చాలా బాగున్నాయి. అసలు కొయ్య బుద్ధి కావట్లేదు, అంత కలర్ గ్రీన్గా కూడా లేవండి, కొంచెం వైట్ కొంచెం ఎల్లో మిక్స్ అయ్యి ఉన్నట్టు ఉన్నాయి. ఆ కలర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు చూడడానికి. దేవుని సృష్టి, అసలు దేవుడు నిజంగా సృష్టిని ఇంత అద్భుతంగా సృష్టించాడనేసి అసలు చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి. చాలా ఇంత కలుపు ఉందండి, ఇదంతా క్లీన్ చేయాలి. నాకేమో ఒకటి టైం కుదరట్లేదు, మా ఊళ్ళో ఎవ్వరు చేయరు, నేనే చేయాలి, నేనే చూసుకోవాలన్నమాట. అసలు దగ్గర కూడా రారు. చూడండి అసలు చిన్న జామ మొక్కకి జామకాయలు బెండకాయలు అయితే చాలా ముదిరిపోయాయండి. నాకు కోసే టైం లేక బీరకాయ వీటికి పందిరేయాలని, వీటికి పందిరేయలేదు. అసలు ఏమో ఏంటో ఏంటో అసలు అసలు టైం కుదరట్లేదు. ఇవాళ ఇక స్టార్ట్ చేస్తాను, నాకు టైం ఉన్నప్పుడల్లా వెళ్ళి వర్క్ చేసుకుంటూనే ఉంటాను అన్నమాట.
అవి గోంగూర విత్తనాలు తెచ్చానండి, అవి వేయలేదు. చాలా విత్తనాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, అసలు అవి ఏవి వేయట్లేదు అనమాట. ఇక నుండి ఇక అన్నీ చేయాలి. ఆన్లైన్లలో సీడ్స్ తెప్పించుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఆన్లైన్లో ఇది యాపిల్ మొక్క అండి, ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మొత్తం పోయాయండి. మళ్ళీ ఆర్డర్ పెట్టాను మీషోలో, అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఈసారి రెండుసార్లు అయితే డ్యామేజ్ అయ్యి వచ్చాయి, ఈ మూడోసారి ముచ్చటగా మరి ఎలా వస్తాయో చూడాలన్నమాట. చాలా అంటే చాలా వర్క్ ఉందండి ఇంటనక. అమ్మ వాళ్ళు ఏంటంటే కూలి పనులకు వెళ్తారనమాట. ఆఫ్టర్నూన్ వస్తారు, ఆఫ్టర్నూన్ వచ్చి వాళ్ళు మళ్ళీ గేదెలు వదిలిపెడతారు అనమాట మేపడానికి. అయితే నేను 2 డేస్ నుండి నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళట్లేదు, అమ్మే వెళ్తుంది. ఇక్కడైతే ఇక వాటిని వాళ్ళు వచ్చే వరకు అయితే ఎండ కొడుతుంది కదండి, ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. చూసారు కదా, వీటిని లోన కట్టేసి క్లీన్ చేసేయాలి. వర్షాకాలం స్టార్ట్ అవ్వక ముందే మొత్తం ఫ్లోరింగ్ బూడిద ట్రాక్టర్ వాళ్ళకి చెప్పి బూడిద తొలగించాలి. అక్కడ రాలేసాం కదండి, అక్కడైతే ఫ్లోరింగ్ లాక్క చేయించాలనేసి ఉన్నానమాట. కొంచెం మనీ వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం పడితే కనుక మేము ఇటు రాలేమండి, అంత బురద అవుతుంది అనమాట. అసలు కాలు కూడా పెట్టలేమన్నమాట, అంతగానో బురద అవుతుంది. ఇక్కడ రాలు పెట్టాం కదా, ఇక్కడ ఫ్లోరింగ్ అనేది చేయించాలి ఖచ్చితంగా. అయితే ఏదో ఒక విధంగా అయితే చేయించాలి, చేయించకపోతే అసలు ఇక కుదరదు. ఇక చూడండి మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ యాపిల్ బెర్ మొక్క ఉండే దాన్ని కూడా నరికేసామన్నమాట. మళ్ళీ చిగురు వస్తుంది, మొక్క మొత్తానికి విరిగిపోయింది. తీసేస్తాను, ఫ్లవర్స్ అయితే సూపర్ ఉంటాయండి ఈ మొక్క ఫ్లవర్స్. మొక్క మొత్తానికి విరిగిపోయింది, అయినా కూడా ఆగిందనమాట. ఒక ఒక పక్కకి అయితే ఆగింది, దాని పైకి లేపితే కనుక మొత్తానికి విరిగిపోతుంది. ఇక్కడ వాటర్ యాపిల్ దీనికి కూడా అండి బాగా పోతూ ఉండే, దీని ఒక కొమ్మ మీద మొత్తం అయితే ఎట్ట పోలేదు చెట్టు, ఒక కొమ్మ మీద తాటి చెట్టు పడింది అనమాట. ఒక కొమ్మ పోయింది, ఇక్కడ పూత మాడిపోయింది. మరి ఏమైందో ఏంటో తెలియదు, లేకని పూత అయితే మాడిపోయింది. 3-4 కాయలు ఉన్నాయన్నమాట ప్రజెంట్గా. అయితే ఒక 2-3 మొక్కలు అయితే తెచ్చి పెడదాం అనేసి అనుకుంటున్నాను, తెస్తాను ఖచ్చితంగా. అయితే ఇక్కడ చిగురు వస్తుంది, ఇక్కడ మల్లెపూలు చూసారా ఎంత బాగున్నాయో. చాలా పనులు ఉన్నాయండి నేను చేసుకునే పనులు. అయితే ఖచ్చితంగా అయితే అన్నీ చేసుకోవాలి, అన్ని మొక్కలు వెళ్ళి రకరకాల వెజిటేబుల్స్ రకరకాల ఫ్లవర్స్ పెంచాలన్న కోరిక అనమాట ఖచ్చితంగా. అయితే నా కోరికను అయితే నేను ఫుల్ఫిల్ చేసుకుంటానన్నమాట. అంత ఇష్టం అన్నమాట గార్డెనింగ్ అన్న, అగ్రికల్చర్ అన్న, ప్రతిదీ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది ప్రతిదీ చాలా ఇష్టం. ఇక్కడ చిలోని బొచ్చలు ఇంతకుముందు చూపించాను కదండి, ఆ మొత్తం తీసేశానమాట. బట్ వీడియో అయితే తీయలేదు ఆ రోజు, నేను చర్చికి వెళ్ళేది త్వరగా కోసేసుకొని చర్చికి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడ వంకాయలన్నీ పండిపోయాయండి, వీటిని విత్తనాలకి తీసేసి మొక్కలు మొత్తం తీసే